కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు వందల సంఖ్యలలో నమోదవుతున్నాయి. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు నిబంధనలు పాటించకుండా. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కూడా అనేక చర్యలు చేపట్టింది, లాక్డౌన్ కూడా విధించింది. కానీ ఏదైతే లాక్డౌన్ వచ్చిన క్రమంలో ఏదైతే ఉన్నదో లాక్డౌన్ సమయాన్ని సడలింపు, అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా నిత్యావసరం కావచ్చు, నిత్యావసర అవసరాల కోసం కూడా సడలింపు ఇవ్వడంతో కూడా జనాలు ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించిన పరిస్థితి లేదు. మనం చూడవచ్చు, మనం ఒక ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలి ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు వేలాదిగా వందలాదిగా కూడా మంది జనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో పాటు కరోనా నియమ నిబంధనలు ఎక్కడ కూడా పాటించకుండా కూడా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. దీనితో కూడా రోజు రోజుకు వందల సంఖ్యలలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఏదైతే కూడా వందలలో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా కూడా పోలీసు యంత్రాంగం కూడా ఖచ్చితంగా కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా నియమ నిబంధనలు పాటించాలి, కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటా ఉన్నారు. చర్యలలో భాగంగా కూడా ఖచ్చితంగా కూడా మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే కూడా ఖచ్చితంగా కరోనాను మనం దూరం చేయవచ్చు అనేటువంటి విధంగా కూడా అవగాహన కార్యక్రమాలు చెప్పినా చేసినా కూడా ఎక్కడ కూడా ప్రజలకు దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. మనం చూడవచ్చు ఇక్కడ కూడా ప్రతి సెంటర్లో కూడా ఇదే విధంగా కూడా కుప్పలు కుప్పలుగా జనాలు ఒకరి మీద ఒకరు కూడా పడి కుప్పలు కుప్పలుగా కూడా నిత్యావసర సరుకులు కావచ్చు, వేరే వేరే పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మనం చూడవచ్చు ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ లేనే లేదు. సోషల్ డిస్టెన్స్ లేకపోవడంతో కూడా ఈ వ్యాధి కూడా తీవ్రంగా ప్రబలయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఏదైతే లాక్డౌన్ సమయం తర్వాత కూడా బయటికి వెళ్ళిన వారిపై కూడా పోలీసులు కట్టే కూడా దిలిపిస్తున్నప్పటికీ కూడా సమయం సడలింపు సమయంలో మాత్రం జనాలు బయటికి రావడం, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో కూడా జిల్లాలో కూడా ఎక్కువ కూడా కేసులు, పాజిటివ్ కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితి అయితే మనం నెలకొనేది మనం చూడవచ్చు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా కూడా పోలీసు యంత్రం కావచ్చు, వైద్యశాఖ కావచ్చు, ఏదైతే ఈ నియమ నిబంధనలు పాటించిన వారిపై కూడా ఏదైతే సడలింపు సమయంలో నియమ నిబంధనలు పాటించిన వారిపై కూడా ఖచ్చితంగా కొరడా జులిపించి కేసులు నమోదు చేసే విధంగా కూడా చర్యలు చేపడతాయని కూడా ఈ కరోనా మహమ్మారి కట్టడికి కూడా అది ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నది. కేసులు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉందని కూడా స్థానిక ప్రజలైతే కోరుతాం.